స్వామి విషయంలో ఎవరు ఏ విధంగా కూడా యోచించనక్కర్లేదు. నోబడి నీడ్ టు థింక్ ఆర్ గెట్ వరీడ్ అబౌట్ స్వామికి ఎట్టి ప్రమాదాలు కూడా ఉండవు. భగవాన్ విల్ నెవర్ ఫేస్ ఎనీ డేంజర్ ఎనీ టైమ్. ఎన్ని రకమైనటువంటి కష్టములు వచ్చినా కానీ తట్టుకొని నెట్టుకొని వస్తే చెట్టున్నాడు స్వామి. స్వామి భగవాన్ విల్ ప్రొసీడ్ ఫార్వర్డ్ విల్ రెసిస్ట్. ఎవరు బాధపడనక్కర్లేదు. నోబడి నీడ్ టు ఫీల్ ఎవరు కష్టపడనక్కర్లేదు. నోబడి నీడ్ టు ఫీల్ స్వామి దీన్ని అన్ని సాధించుకుంటూ వస్తాడు. భగవాన్ విల్ అచీవ్ ఎవ్రీథింగ్. ఏదో లౌకికమైనటువంటి యొక్క దేహంతో లౌకికమైనటువంటి ఆహారంతో కొన్ని మార్పులు జరగవచ్చును. There may be certain changes because of the physical body. తాత్కాలికమైనటువంటివి కానీ శాశ్వతమైనవి కాదు. They are merely temporary, none of them are permanent. కనుక స్వామి ఎప్పటికీ ధైర్యంగా ఉంటామని మిమ్మల్ని ఆశిస్తున్నాను. భగవాన్ వాంట్స్ యూ టు బి ఆల్వేస్ కరేజియస్. నా మెడిసిన్ భక్తులు చేసిన ప్రార్థనే నా యొక్క మెడిసిన్. The medicine that Bhagavan has taken is the devotion of the devotees. ఈ ఒక్క నెల కూడాను మెడ్రాస్ కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ముంబై కానీ ఎన్ని రకమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి. డ్యూరింగ్ దిస్ పీరియడ్ యూ ఫైండ్ ది స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డివోషన్ ఆన్ ద రైజ్ ఎవర్ ఇంక్రీజింగ్ ఇన్ సిటీస్ లైక్ హైదరాబాద్ బెంగళూరు అండ్ బాంబే. నామస్మరణలు ఎట్ ఎవరీ రెసిడెన్స్ నామస్మరణ. కొన్ని యజ్ఞాలు యజ్ఞాస్ కొన్ని తపస్సులు తపస్ పెనెన్స్ కొన్ని విధమైనటువంటి యొక్క సాధనలు అండ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇవన్నీ అధికంగా చేసుకుంటూ వచ్చారు. దే వర్ ఇంక్రీజింగ్ డే బై డే. వారు చేసినటువంటి యొక్క ప్రార్థనా ఫలమే నేను ఈనాడు మీ దగ్గర నిల్చుకొని మాట్లాడటానికి వీలైంది. భగవాన్ ఈస్ హియర్ ఇన్ అవర్ మిడ్స్ట్ స్టాండింగ్ ఇన్ రెస్పాన్స్ టు ద ఫెర్వెంట్ ప్రేయర్ ఆఫ్ డివోటీస్. నేను దేహమునకు బాధలు కావాలని నేను కోరలేదు, పోవాలని నేను ఆశించలేదు. భగవాన్ నెవర్ వాంటెడ్ ది డిఫికల్టీ నార్ ఎవర్ వాంటెడ్ టు గెట్ ఓవర్. ఆశించింది మీరే కానీ మీరు ఆశించిన వారు మీరే కాపాడుకుంటూ వచ్చారు. ఇన్ ఫ్యాక్ట్ వి హాడ్ హై హోప్స్ అండ్ వి హాడ్ టు సీ దట్ అవర్ హోప్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. ఈ దేహం నాది కాదు. దిస్ బాడీ ఇస్ నాట్ భగవాన్. ఈ దేహం మీదే. భగవాన్స్ బాడీ బిలాంగ్స్ టు యు. మీ దేహాన్ని మీరు చూసుకోవాల్సిందే. యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. నేను దేహం కాదు దేహిని. భగవాన్ ఇస్ నాట్ ద బాడీ బట్ ఇస్ దేహం. పంచభౌతికము. బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్స్. దేహం కూలక తప్పదు ఎప్పుడు. ఇట్స్ బౌండ్ టు ఫాల్. దేహి నిరామయుండు. ఇన్ డ్వెల్లర్ ఇస్ పర్మనెంట్. గడుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. ద ఇన్ డ్వెల్లర్ హస్ నో బర్త్ నార్ ది ఎండ్ నైదర్ లిబరేషన్ నార్ బాండేజ్. దేహి దేవదేవుడు. దిస్ ఇన్ డ్వెల్లర్ ఇస్ మదిన్ గమనింపక ఆత్మరూపుడై. And he is in the very form of the Supreme Self. ఈ దేహాన్ని రక్షించుకునే నిమిత్తము డాక్టర్స్ ఏమేమో చేశారు. To protect the body of Bhagavan, doctors did a lot. ఇది వాళ్ళ డ్యూటీ. Is that duty? అంతే గాని ఇది నేను దీనిపైన ఏమాత్రం ఆశ పెట్టుకోలేదు. Bhagavan did not think of his body at all. అందుకోసమనే నా ఆదర్శాన్ని మీకు అందించిన నిమిత్తమై దేహాభిమానం క్రమక్రమంగా చల్ల చేసుకోండి. This is the message of Bhagavan. Cut short your body attachment. ఇప్పుడు కాదు, నేను 2 సంవత్సరాల నుంచి కూడా ఈ బోధనలు చేస్తూనే వచ్చాను. Bhagavan has been teaching us for the last 2 years. దేహాభిమానం దినదినంగా తగ్గించుకుంటూ రావాలి. Reduce your body attachment. ఆత్మాభిమానం పెంచుకుంటూ పోవాలి. Be attached to the self. మీరు ఆత్మస్వరూపులే కానీ దేహస్వరూపులు కాదు. You are the very personification of the self, not physical.